దేవుణ్ణి మనకి స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవా దేవునికి రెండు వందనాలు తెచ్చుకొచ్చున్నాను. జాషువ బ్రదర్ గారికి, శ్రావణ శిష్య గారికి నా రెండు వందనాలు తెచ్చుకొచ్చున్నాను. అట్లాగే పది గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క అడ్మిన్ గారికి పేరు పేరు చెప్పిన వందనాలు. నా తోటి సహోదరులు సహోదరి నామని ఒకటి వేల కొద్ది వందనాలు తెచ్చుకొచ్చున్నానండి. ఇటు అవకాశం ఇచ్చారు, మీకే వందనాలు తెచ్చుకొచ్చున్నాను. నేను ఈ విద్యా సాల్మైటిక్ నాలుగు గ్రూప్ ద్వారా దినదినమో నేను ఎంతో ఆత్మీయంగా బలపడుచున్నాను. ఏ విధంగానంటే అసలు హృదయానికి హత్తుకునే అంత అనమాట. అంటే దేవునికి మనం ఏ విధంగా దగ్గర అవ్వాలి, అంటే దినదినము ఆయనతో ఏ విధంగా సహవాసం చేయాలి, మనం దేవునిలో ఏ విధంగా మూవ్ అవ్వాలి అనేది అనే విషయం ఏమిటంటే ఈ వాక్యాల ద్వారానే అనమాట. దేవునితో నిత్యము సహవాసం ఏ విధంగా చేయగలుగుతామంటే మనం ఆయన వాక్యాన్ని ధ్యానించడం ద్వారానే మనం ఆయనతో సహవాసం అనేది చేయగలుగుతాం అనమాట. నేను ఈ జీజస్ ఆల్మైటీ గాడ్ గ్రూప్ ద్వారా నేను ఎంతో ఆత్మీయంగా బలపడుచున్నానండి. నన్ను జాయిన్ చేసిన మా శిష్య గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు ఆమె ద్వారా నన్ను జాయిన్ చేయడానికి అవకాశాన్ని ఇచ్చారు. నేను ఎప్పుడో నశించుకోవాల్సిందని ఆ వాక్యంలో సరిగ్గా చదివి చదవక అర్థం చేసుకుని అర్థం కదా అనమాట. అంటే మనం పూర్తిగా చదివితే లోతైన లోతైన వాక్యం చదివితే మనం లోతుగా చదవలేము, కానీ దాన్ని చెప్పేవాళ్ళు కూడా ఉండాలన్నమాట. ఇప్పుడు కొన్ని శతాధిపతి ఉన్నప్పుడు నపుంసకుల అధిపతి బండిలో గుర్రపు రథం మీద వెళుతున్నప్పుడు మరి ఆయన చదువుతున్నట్టు కానీ ఆయనకి ఏమీ అర్థం కావట్లేదు అనమాట. మరి ఏ విధంగా అయితే ఫిలిప్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన ఎదుర్కొని ఏ విధంగా అయితే మరి ఆయనకి వివరణ చెప్పారో ఆ రీతిగానే మనకి ఈ వాక్యము మనం నేర్చుకున్నాం. దానిలో ఇంకా పూర్తి వివరణ అనమాట మనం ఈ విజయ ద్వారా నేర్చుకుంటున్నాం అనమాట. అందుకే నేను దేవాధ్యానికి వందనాలు నేర్చుకొచ్చాను. క్విజ్లో ఒక పార్ట్లో ఒక అధ్యాయం నుంచి ఒక పర్మిట్ క్వశ్చన్స్ అనమాట, దాని ద్వారా అంశము, దాని అసలు చరిత్ర అనమాట. అసలు చరిత్ర అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఆ చరిత్ర ఏ విధంగా అసలు ఏంటి అనేది ఫస్ట్ నుంచి అనమాట, ఆ పుట్టుక నుంచి మరణం వరకు ఏ విధంగా ఎట్లా ఉండేవాడు, ఆయన జీవిత చరిత్ర, తల్లిదండ్రులు ఎలాంటి వారు, అలాంటివి ఈ క్వశ్చన్స్ రూపంలో మనకి ఆ క్విజ్ రోజు ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎంతో ఆనందం అనిపిస్తుంది అనమాట. ఇంకా తెలియని బైబిల్లో లేని పేర్లు కూడా మనకు కొన్ని బైబిల్ స్టడీ ద్వారా ఇస్తున్నారనమాట. అవి నేర్చుకోవడానికి, అవి తెలుసుకోవడానికి దేవుడు ఈ జీజస్ ఆల్మైటీ గారి గ్రూప్ ద్వారా మనకి అవకాశం ఇచ్చారండి. అందుకే దేవాదేవునికి దాస్తి తెచ్చుకొచ్చున్నాను. దేవునితో నిత్యము సాహసం చేయడానికి ఇది ఒక అనువైన సమయము, అనువైన గ్రూప్ అనమాట. మనకు అంటే విసిరా అయిపోయిన ఒక్కోసారి ఎంతో మోటివేట్ చేస్తూ ఉంటారు మన శిష్యస్ అనేవాళ్ళు. విసిరాయిండమ్మా, సిస్టమేటిక్గా ఉంటుంది పని అంతా కూడా, ఏదైనా సరే చక్కగా క్రమబద్ధీకరణలో క్విజ్ రాయని వాళ్ళకి మోటివేట్ చేయడం, క్విజ్ రాయండి అని చెప్పి ఎంకరేజ్ చేయడము, సాక్ష్యము, వాక్యము, ఇంకా అనేక రీతిలో అందరూ పార్టిసిపేట్ చేయాలి, అందరూ దివింపుల పాలు పంపులు అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు మోటివేట్ చేస్తుంటారు. ఎంతో ఆనందం అండి. కొన్ని చోట్ల అవకాశాలు ఉండవు, కానీ జీఎస్ఆర్ మెడికల్ గ్రూప్లో ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారనమాట. అందుకే నేను ఎంతో బలపరుచున్నాను, ఎంతో ఆత్మీయం ఎదుగుచున్నాను. దినము మనకి ప్రతి నెలలో మొదటి వారంలో జరిగే ప్రేయర్స్, వీడియో ప్రేయర్స్, వివిధ ప్రాంతాల నుండి జరిగే ప్రార్థనలు మరియు సిస్టర్స్ చెప్పే వాక్యాల ద్వారా నేను ఎంతో బలపడుచున్నాను. బ్రదర్ గారు చెప్పే దినదిన వాక్యాల ద్వారా మరి వాక్యం ధ్యానించడము, దినదిన వాగ్దానం ద్వారా మరి ఎంతో నేను నేర్చుకోవాలని ఎంతో బలపడుచున్నాను ఆత్మీయంగా. అందుకే నేను దేవునికి వేలాది ఉండాలని తెచ్చుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ని నేను నిండు నూరెళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను అనమాట. నా జీవితకాలం అంతా కూడా నేను తొలగిపోకుంటున్నట్లు, ఆయనలో ఎదుగునట్లుగా నేను ఉండాలని చెప్పేసి నేను దేవుని వేడుకొనిచ్చున్నానండి. నా వృద్ధాప్య వచ్చినా సరే నేను ఆయన ప్రోగ్రామ్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. తండ్రి ఒకసారి బ్రదర్ గారు ఒక మాట చెప్పారు, మన పితరులు ఏ విధంగా అయితే మంచి వృద్ధాప్య మందు అని కొనసాగిస్తూనే ఉన్నారో అటుగా మన మధ్యలోనే చనిపోకూడదు, మన వృద్ధాప్యం వచ్చే వరకు కూడా మన పని కొనసాగిస్తున్నారు. దేవుని అప్పుడు ఒక మాట చెప్పారు, దేవుని కూడా మనం వృద్ధాప్యం అడగాలి, మంచి వృద్ధాప్యం మేము చూడాలి, మధ్యలో మేము కొనుక్కోకూడదు. మనం పితరులు ఏ విధంగా అయితే మంచి వృద్ధాప్యం వచ్చారు బ్రతికారో అటుగా మనం కూడా మంచి వృద్ధాప్యం వచ్చే బ్రతికి ఆయన కొరకు మనం సాధనాలుగా నిలబడాలని చెప్పేసి ఆ వాక్యం నన్ను ఎంతో హత్తుకున్నాను, ఎంతో హత్తుకుంటుంది. అప్పటి నుంచి నేను ప్రేయర్ కూడా అదే చేసుకుంటాను, మంచి వృద్ధాప్యం మేము చూడాలి, వేస్తే మంచి వృద్ధాప్యం మీరు ఇంకా కొనసాగించాలని చెప్పేసి ఈ జీజస్ ఆల్మైటీ గ్రూప్ ద్వారా నేను ఎంతో ఆత్మీయంగా బలపరుచున్నాను. వాక్యం ద్వారా, సాక్ష్యాల ద్వారా, మరి పాటల ద్వారా, బ్రదర్గా చెప్పే ఏదైనా వాక్యం ద్వారా నేను ఎంతో బలపరుచున్నాను. బుధవారం స్త్రీల కొడుకులు మరియు స్త్రీలు ఎంతో ప్రయాసపడి వాక్యంని వారు విధిస్తున్నారు. వాక్యం విత్తడం అంటే మామూలు విషయం కాదు కదా, ఎంతో ప్రయాసం ఉంటుంది, దాని వెనక ఎంతో ప్రిపరేషన్ ఉండాలి, ఎంతో ఆత్మీయంగా లోతుగా ధ్యానించాలి వాక్యం అనేటువంటిది. అటువంటి వాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా నన్ను ఎంతో ఆత్మీయంగా బలపరుస్తుందండి. అందుకే నేను దేవాది దేవునికి వందనాలు తెచ్చుకొచ్చున్నాను. ఎట్టి అవకాశాలు, ఎట్టి ప్రోత్సాహకాలు ఇస్తున్నాను. జీజస్ ఆల్మైటీ కుటుంబ సభ్యులందరికీ నా రెండు వందనాలు తెలుసుకొచ్చున్నాను. పవన్ బ్రదరు మరియు జాషువా బ్రదర్ గారు,
మరి ఎంతో వాళ్ళు మోటివేట్ చేస్తుంటారు యవనస్తులు. దేవుని కాడి మీద ఎంతో సులభం కాబట్టి వారు వాళ్ళు సులభంగా చక్కగా ఈజీగా మనకి నడిపిస్తూ ఉంటారండి, ప్రోత్సహిస్తూ ఉంటారు. నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది అలా ప్రోత్సాహంగా ఇస్తున్నప్పుడు. ఏ టైం అయినా సరే వాళ్ళు ఫోన్ చేసి మనకి సపోర్టివ్గా ఉంటారండి కామ్రేడ్ దగ్గర. అందుకే నేను వేల కొలది వందనం తెచ్చుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంటర్వ్యూలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఇంకా చాలా ఇంకుంటే నేనే ఫస్ట్ ట్రయాలి, నేనే ఫస్ట్ ట్రయాలి అని చెప్పేసి నాకు ఒక ఇది ఉంటుందండి. అందుకే నేను మిస్టేక్ అయినా సరే ఇంకా అలా రాసేస్తూ ఉంటాను అనమాట. దేవుడే ఇంకా నడిపిస్తూ ఉన్నారు. ఇంకా పరిపూర్ణమైన జ్ఞానం పెంచుకునేలాగిన మీరందరూ ప్రార్థన చేయండి. ఇటు అవకాశం ఇచ్చినందుకు జాషు బ్రదర్ గారికి, శ్రావణ సిస్టర్ గారికి మరొకసారి నిన్ను వందనం తెచ్చుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యంలో దేవుడు దీవించిన కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.